ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నిమ్మకాయతో నిమ్మ చెట్టుతో అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం. ఎవరైతే ఈ ఉపాయాలు చేస్తారో వారికి 24 గంటల్లోనే ఫలితం అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను. మనందరం నిమ్మకాయలు రకరకాల అవసరాలకి, తంత్రమంత్ర పూజలకి, ఆహార పదార్థంగా నిమ్మకాయను వాడుతూ ఉంటాం. అంతకుముందు వీడియోలో కూడా నేను నిమ్మ చెట్టు గురించి, నిమ్మకాయల గురించి చాలా వీడియోలు చేయడం జరిగింది. మనం ఈ రోజున శక్తివంతమైన అద్భుతమైన ఉపాయం, చాలామంది మిత్రులు గురువుగారు మాకు కలిసి రావడం లేదు, మాకు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం, బాధపడుతున్నాం, చేస్తున్న వ్యాపారం కానీ వృత్తి వ్యాపారాలు ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే కలిసి రావడం లేదు, అలాగే మనసులో ఉన్న ఏదైనా ఒక కోరికని మేము ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం అనేది సఫలీకృతం అవడం లేదు, ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి, చేసుకోగలిగేటట్టు ఉండాలి, ఖర్చు కాకూడదు, ఫలితం త్వరగా రావాలి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున మనం నిమ్మకాయతో నిమ్మ చెట్టుతో అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుంటున్నాం. అలాగే ఇది ఎవరు చేయాలి చెప్తాను. మీకు మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి, వ్యాపారం చేసేవారైతే వ్యాపార అభివృద్ధికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారి అనారోగ్య సమస్యలు తొలగి వారి జీవితంలో అద్భుతాలు చూడడానికి ఈ ఉపాయం. మనం నిమ్మకాయని అనేక తంత్రమంత్ర ప్రయోగాలకి ఉపయోగిస్తూ ఉంటాం. ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని మార్చుతుంది అంటే నమ్మలేం. ఎందుకంటే పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో పదార్థాన్ని నమ్మి ఆ పదార్థంలో ఆ ప్రాకృతికమైన శక్తి ఉందని మనం విశ్వసించి ఆ శక్తిని ఆహ్వానించి మనం చేస్తే మనం ఎదుర్కొంటున్న సమస్యల నుండి మనం ఆటోమేటిక్గా బయటపడతాం. చిత్రం కనిపించవచ్చు కానీ మనం నమ్మం. మన కళ్ళెదురుగా ఉండే పదార్థంలో ఉన్న శక్తిని మనం నమ్మం. నమ్మి చేసిన వాళ్ళకి మాత్రం శ్రీరామ రక్ష, అందులో డౌటే లేదు. మనం ఈ రోజున ఒక 3 ఉపాయాలు చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే తక్కువ రేటు దొరికే వస్తువులు కదా, కాస్త మనకి నమ్మకం తక్కువ ఉంటుంది. కానీ ఎవరైతే నమ్మి చేస్తారో వారి మనసు పూర్తిగా నమ్మి చేసేవారికి అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఇది నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టు ఎలా చేయాలి ఏంటి చెప్తాను, అలాగే నిమ్మకాయతో ఎలా చేయాలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యలు, ఒకటి రెండు అని కాదు, దగ్గర దగ్గరగా ఈ వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో. మీరు ఈ తాంత్రిక ఉపాయాలు ఆయుర్వేదం కానీ మీకు ఆ పదార్థం దొరికినప్పుడు, లేదా మీరు మనసులో ఆ పని చెయ్యాలి, ఆ ఉపాయాన్ని చెయ్యాలి అనే ప్రేరణ కలిగినప్పుడు మాత్రమే చేయండి. అలా కాకుండా మీకు ఏదో సరదాగా చేద్దాంలే అని మాత్రం ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే ఫలితం రాలేదు మళ్ళీ బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది ప్రాకృతికమైన పదార్థాలు, ఆ శక్తిని మనకి ఆ సమయంలో ఇస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఇచ్చే సమయాన్ని మనం మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించాలి కాబట్టి ఆహ్వానించినప్పుడు మాత్రమే అది మనకు పనిచేస్తుంది. అలాగే దైవశక్తులన్నీ కూడా మనకి ఎప్పుడూ కూడా మనం ఇష్టపడి మనస్ఫూర్తిగా చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి. ముందుగా మనం, చాలామంది మిత్రులు వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి గురువుగారు, నడవట్లేదని చాలామంది అడుగుతూ ఉన్నారు. మీరు వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా, వ్యాపారం నడిచే వ్యాపారం సరిగ్గా సాగకపోయినా, మీరు వ్యాపారంలో స్థిరత్వం రావడానికి, వ్యాపారంలో వృద్ధి చెందడానికి అంటే లాభాలు రావడానికి మీరు ఈ ఉపాయం చేయవచ్చు. శనివారం రోజున ఒక నిమ్మకాయ తీసుకోండి. మీ దుకాణంలో ఉన్న అంటే మీ షాప్లో కానీ మీ ఇంటి దగ్గర చేసిన ఎక్కడైనా సరే 4 గోడలు ఉంటే 4 గోడలు మొత్తం అన్ని గోడలకి, 4 వైపుల గోడలకి నిమ్మకాయని టచ్ చేయండి. టచ్ చేసి మీరు ఏదైనా 4 గోడలు రోడ్డు దగ్గరికి వెళ్ళి ఈ నిమ్మకాయని 4 ముక్కలు కట్ చేయండి. 4 వైపులు కట్ చేసి 4 వైపులు విసిరేయండి. ఈ ఉపాయం మీరు శనివారం నాడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడైనా 24 గంటల్లో ఏ సమయంలో చేయవచ్చు. ఇలా మీరు మినిమం ఒక 5 శనివారాలు చేయండి. ఇది చేస్తున్నప్పుడు మాత్రం మీరు పొరపాటున ఈ ఉపాయాన్ని గోడ టచ్ చేస్తూ ఉన్న సమయంలో ఎవరితో మాట్లాడవద్దు. గురువుగారు నాది ఆటోనండి, 4-వీలర్ అండి, దానికి కూడా చేయవచ్చు. తోపుడు పని అండి, దానికి కూడా చేయవచ్చు. కూరగాయలు పని అండి, దానికి కూడా చేయవచ్చు. ఇంట్లో ఉండి వ్యాపారం చేస్తున్నామండి, దానికి కూడా చేయవచ్చు. తేలికైన ఉపాయం. కానీ
చేస్తున్నప్పుడు మాత్రం పొరపాటును కూడా మాట్లాడద్దు. ఇలా చేయటం వల్ల చేసే వ్యాపారంలో నష్టాలు తగ్గుతాయి, వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది, వ్యాపారం లాభాలు వస్తాయి. అలాగే మీరు మీ గోడల మీద ఉన్న నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది. అది కూడా మీరు ఏ సమయంలోనే ఆడవారిని మగవారు ఎవరైనా చేయవచ్చు, నాలుగు ముక్కలుగా మాత్రం కొయ్యాలి. ఇది మొదటి ఉపాయం. అలాగే రెండో ఉపాయం చెప్తాను. వాస్తు దోషాలు బాగా ఉన్నాయి, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంది, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మీ ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక స్థిరత్వం ఉండటం లేదు, పనిచేస్తున్నారు డబ్బులు వస్తున్నాయి ఏదో ఖర్చు అయిపోతున్నాయి. మీ ఇంట్లో ఒక నిమ్మ చెట్టు, ఇలాంటి నిమ్మ చెట్టు కుండీలో అయినా సరే, బాగా గుర్తుంచుకోండి, కుండీలో అయినా సరే మీరు మొక్కను పెంచండి. మీరు వీలైతే ఆగ్నేయ దిక్కులో, అంటే మనం తూర్పు అలాగే పడమర, ఉత్తరం దక్షిణం, దక్షిణానికి తూర్పుకి కార్నర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆగ్నేయ మూలం అంటాం. మీకు మీ నాలుగు భాగాలు చేయండి. దాంట్లో ఎక్కడ వీలైన డాబా పైన అయినా సరే, కుండీలో అయినా సరే నిమ్మ మొక్కని పెట్టి పోషించండి. ఇప్పుడు వచ్చిన హైబ్రిడ్ మొక్కల్లో ముళ్ళు కూడా ఉండవు, ప్లెయిన్గా ఉంటాయి. ఈ మొక్కని చూపిస్తున్న మొక్క వయసు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఇది బ్యాగులోనే ఉంది, ఒక కాయ కాసింది. ఇది కంపల్సరిగా పెట్టుకోండి, ఎందుకంటే నిమ్మ మొక్క మీ ఇంట్లో ఉండటం వల్ల మీకు నెగటివ్ ఎనర్జీ ప్రభావం అనేది ఉండదు. అలాగే మీకు నిమ్మ మొక్క ఉండడం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఎటువంటి దుష్టశక్తులు కూడా మీ ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉండదు. నిమ్మ చెట్టు పెట్టుకున్న మరణించింది మళ్ళీ పెట్టండి, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నిమ్మ చెట్టు పెరుగుతున్న కొద్దీ మీ ఆర్థిక స్థిరత్వం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది పెట్టిన తర్వాత రోజు నీళ్ళు పోయండి, పోయకుండా వదిలేమాకండి, ఇంట్లో ఎవరో ఒకరు నీళ్ళు పోయండి. నిమ్మ చెట్టుని ఆగ్నేయ మూల కనుక ఆగ్నేయ దిశలో పెట్టినట్లయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది, చెక్ చేసుకోండి. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇది ఎవరైనా పెట్టవచ్చు, ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. అది ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల మీకు అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. చాలామంది భయపడుతూ ఉంటారు, ముళ్ళు ఉంటాయండి అదేంటి అని, మీరు భయపడమాకండి. కుండీలో అయినా పెట్టి పోషించండి, నీడలో అయినా బతికేస్తుంది, అంటే బాగా ఎండలేకపోయినా సరే నీడలో అయినా బాగుంది బతికేస్తుంది, పెట్టుకుని చూడండి. అలాగే మూడో ఉపాయం చెప్తాను. మీ కుటుంబంలో ఎవరైనా దీర్ఘ అనారోగ్య సమస్యలు లేదు, ఎప్పుడు ఏదో అనారోగ్య సమస్య, మా జాతకంలో కేతు బాగోలేదండి, మా జాతకంలో రాహు బాగోలేదండి, మా జాతకంలో శని బాగోలేదండి, మాకు ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉందండి అని బాధపడుతున్నవారు ఎవరైతే ఉంటారో, నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను. మీరు ఇలా నిమ్మకాయ తీసుకోండి, దాని మీద 307 అని రాయండి. మార్కర్తో కానీ పెన్నుతో కానీ నేను చూపిస్తున్నాను, కాటుకతో కానీ చూడండి. ఇలా 307 ఇలా రాయండి. కాటుకతో రాసినవి మార్కర్తో రాయవచ్చు, అలాగే పెన్నుతో రాయవచ్చు, స్కెచ్తో రాయవచ్చు, దీంతోనే రాయండి. ఇలా రాయండి. ఇలా రాసి అది కూడా నల్లదాంతో, మరి మిగతా వాటితో కాదు, నలుపుతో రాసిన తర్వాత ఈ నిమ్మకాయకి మీరు 4 ఘాట్లు పెట్టాలి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ 307 రాసాం కదా, చూడండి. 1, 2, 3, 4 ఇలా 4 ఘాట్లు పెట్టండి. 4 ఘాట్లు పెట్టి నిమ్మకాయకి ఎవరైతే ఈ ఇబ్బంది పడుతున్నారో, ఇంట్లో ఎప్పుడు అనారోగ్య సమస్య బాధపడుతున్నారో, వారికి కింద నుంచి 7 సార్లు పైకి, అంటే పాదాల దగ్గర నుంచి, వేరే వాళ్ళు ఎవరైనా చేయవచ్చు, పాదాల దగ్గర నుంచి తలపై నుంచి యాంటీ క్లాక్ వైజ్, అంటే మనం గడియారం ముల్లేలా తిరుగుతుంది, ఇలా తిప్పాలి. ఇలా మీరు యాంటీ క్లాక్ వైజ్ కనుక తిప్పి 7 సార్లు తిప్పి ఈ నిమ్మకాయని మీ ఇంటి బయటికి తీసుకువెళ్ళి, ఇంటి లోపల కాదు, ఇంటి బయటికి తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే డ్రైనేజీలో విసిరేయండి. డ్రైనేజీలో అంటే తొక్కే ప్రదేశం కాకుండా తొక్కని ప్రదేశంలో విసిరేయండి. ఇంట్లో మాత్రం డస్ట్బిన్లో కానీ అలాంటి ప్రదేశాల్లో పొరపాటును మాత్రం చేయమాకండి. ఈ ఉపాయాన్ని చేసిన 24 గంటల్లో ఫలితం మీకు కనిపిస్తుంది. ఈ ఉపాయాన్ని వారానికి ఒకసారి చేయండి. దీంట్లో మీకు అనుమానం రావచ్చు, ఏంటంటే ఇంత సింపుల్గా ఎలా తగ్గిపోతాయని. అసలు మనం రోగం రావడానికి కారణం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కారణం ఏంటి? కొంతమందికి తెలియకుండానే జాతకరీత్యా లేదంటే పూర్వకర్మల్లోనూ, పితృకర్మల వల్ల లేకపోతే పూర్వ శాపాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. డాక్టర్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అంటాడు మీకు ఏ సమస్య లేదు,
మీకు బాగానే ఉన్నారు, మీకు ఎటువంటి రోగం లేదు, మీరు మానసికంగా బాధపడుతున్నారు అని చెప్తాడు. కానీ మనం నమ్మం. మనమేమనుకుంటాము, చేతబడి పోతబడి ఇంకా రకరకాల విషయాలు ఆలోచిస్తూ ఉంటాం, లేదంటే జనఘోష నరఘోష వల్ల కూడా రావడానికి అవకాశం ఉందని ఆలోచిస్తాం. కానీ వాస్తవం ఏంటంటే మన జాతకంలో కేతువు కానీ శని భగవానుడు కానీ రాహువు కానీ సరైన స్థానంలో లేనప్పుడు మానసికమైన దీర్ఘ అనారోగ్యాన్ని ఇస్తాడు. కానీ అది మానసికంగా కాకుండా మనం ఎలా ఆలోచిస్తామంటే శారీరకమైన అనారోగ్య చర్యగా భావిస్తాం. దానివల్ల ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటాం. 24 గంటల్లోనే ఇలా మీరు నెంబర్ ఎందుకు వేయాలంటే, ఈ నెంబర్లో కేతువుకు సంబంధించిన నెంబర్ ఉంది, అలాగే గురువుకు సంబంధించిన నెంబర్ ఉంది. ఈ రెండు చేయటం వల్ల, ఈ నెంబర్ వల్ల మీకు ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి మీ మీద పనిచేయకుండా అడ్డుకుంటుందన్నమాట. నకారాత్మ శక్తి ఏదైతే ఉంటుందో అది అడ్డుకుంటూ ఉంటుంది, గ్రహపేడ అడ్డుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో మీరు మానసికంగా మీరు ఏది చేసినా కానీ సరైన విధంగా ముందుకు వెళ్ళలేరు. ఆరోగ్యం అనేది సరిగా లేనప్పుడు నిర్ణయాలు కూడా నెగిటివ్గానే ఉంటాయి. కాబట్టి నిమ్మకాయతో ఇది చేయండి, ఇది పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి. 24 గంటల్లోనే ఇది చేసిన మీకు 24 గంటల్లోనే మీరు అనుకున్నది సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు వారం వారం చేస్తూనే ఉండవచ్చు. ఇంట్లో ఎవరికి వారు చేసుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేయవచ్చు, అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా చేయవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ప్రయత్నపూర్వకంగా నమ్మి చేయండి, ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే అనేక సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా ఛానల్లో ఉన్న వీడియోల్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే ఆచరించగలరో దాన్ని ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.